హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. తనతో ఆడుకున్న చిన్నారి మృతదేహం జాడ చూపిన పెంపుడు కుక్క. కేరళలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వరదల్లో కొట్టుకుపోయి ఎంతోమంది చనిపోయారు. కొండచర్యలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నదిలో కొండచర్యల కింద ఇరుక్కుపోయిన డెడ్ బాడీలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని కూతురు డెడ్ బాడీని వెతికి సహాయక సిబ్బందికి జాడ చూపించింది. వివరాల్లోకి వెళ్తే, ఇడుక్కి జిల్లాలో చెందిన 2 ఏళ్ల ధనుష్క ఫ్యామిలీకి 8 రోజుల క్రితం వరద తీవ్రతలోకి గల్లంతైంది. దీంతో ధనుష్క పెట్ డాగ్ ఒంటరిగా మిగిలిపోయింది. వారి జాడ దొరికిందేమో అని తీవ్రంగా వెతికింది, కానీ లాభం లేకపోయింది. కానీ ప్రయత్నాన్ని విరమించలేదు. చివరిగా పెట్టముడి నది ధనుష్క ఆనవాళ్లను గుర్తించింది. తనతో స్నేహం చేసిన ఆ బుచ్చి పాపను ఎలా బయటికి తీయాలో తెలియక అక్కడే తారసలాడుతున్న కూవిని గమనించింది. రెస్క్యూ టీం అనుమానం వచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది. ఆ పరిసర ప్రాంతంలోనే నదిలో చెట్ల మధ్య ఇరుక్కుపోయిన ధనుష్క డెడ్ బాడీ కనిపించింది. సిబ్బంది నదిలో నుంచి ఆ చిన్నారిని బయటకు తీశారు. ధనుష్క డెడ్ బాడీ వచ్చింది, కానీ తనతో ఆడుకునేందుకు ఆ బుజ్జి పాప ఇక ఉండదని తెలిసి విలవిలలాడిపోయింది కూవి. ధనుష్క ఫాదర్ ప్రతీక్ కుమార్ డెడ్ బాడీ గత వారం లభ్యమైంది. తల్లి కస్తూరి, సోదరి ప్రియదర్శినిల జాడ ఇంకా తెలియలేదు. ఆ చిన్నారి బామ్మ మాత్రం క్షేమంగా బతికి బయటపడింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.